అయితే మీరు రాసిన వాటిల్లో నాన్నకు లెక్కలు రావు. ఇంతకుముందు ఎప్పుడో మనం చూసాం ఏంటంటే తనికెళ్ళ భరణి గారు కూడా ఒక నాన్న గురించి చాలా మంచి ఎవరో రాశారు అన్నట్టుగా నాన్నకి సంథింగ్ ఇది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. అవునవును, దానికి తగ్గట్టుని అనిపించింది. ఒకసారి మా గురించి నాన్నకు లెక్కలు రావు అనే దాని మీరు ఒకసారి కవిత. అవును, తనికెళ్ళ భరణి గారు చదివారు కదా. అవును, అలాంటిదే అంటే అలాంటిదని కాదు, అది ఇది నాన్నకు లెక్కలు రావు, అదేమో అనుబంధాల గురించి అంటే అనుబంధాలు ఇది అదే. మొన్న ఈ మధ్య వచ్చారు అతను కూడా, తనికెళ్ళ భరణి వచ్చారు లండన్. వచ్చినప్పుడు గెట్ టుగెదర్ లాగా జరిగింది, తనకి ఇచ్చాను చదవమని. ఇది కూడా చదివారు, కానీ మేము ప్రీ ప్లాన్గా లేము ఇది వీడియోస్ అవి తీయటానికి. సో చదివేశారు. అదేంటంటే అబ్బే లేదండి, నాన్న అంత గొప్పడేం కాదు, సరిగ్గా లెక్కలే రావు, అప్పులు ఇప్పుడు తక్కువ చేసి చెప్పేవాడు. బడిదారిలో వెళ్తుంటే అందరూ నాన్న గురించి అడిగేవారు. అబ్బు ఎంతో మంది మిత్రులు అనుకునేవాడిని కాదు, ఇంటికి వచ్చి లెక్కలేవో నేర్పించి వెళ్ళేవాళ్ళు. చీకట్లో చుక్కలు లెక్క పెడుతుంటే అక్కున చేర్చుకుని ఎక్కాలు నీతు పద్యాలు అడిగేది. ఏం కూడికలు జరిగేవో మనసుకి, ఏం నేర్చుకునేవారు. పీడకాళ్ళొచ్చి అర్ధరాత్రులప్పుడు ఉలిక్కి పడి లేచిన అప్పుడు అప్పులు ఆస్తులు లెక్కలే, అమ్మ అప్పులు ఆస్తులు సరితూగాయని నాన్నకి తీవ్రంగా లెక్కలు నేర్పిస్తూ ఉండేది. కన్నవారిని నంటి పెట్టుకుని ఉంటూ కోరికల మొగ్గల్ని ఎన్ని మొగ్గలోనే తుంచేసుకున్నాడో ఆ లెక్కలేవి నాన్నకి సరిగ్గా తెలియవు. అత్యవసరాలు ఎన్నొచ్చినా తాతల నాటి ఆస్తి అమ్మేవాడు కాదు, అదే పిల్లల చదువులో పెళ్ళిళ్ళో అయితే తెగనమ్ముతుండేవాడు. లెక్కలు నేర్పించే వారి లిస్టు చాంతాడంతా. ఏడాదికోసారి నాన్న తిరిగి అప్పు చెప్పేవాడు, కానీ మళ్ళీ వచ్చి నేర్పుతుండేవాళ్ళు. ఏమో నాన్న లెక్కలు తప్పు చెప్తున్నాడేమో, ఏడాదికోసారి వచ్చి ఇప్పుడు అప్పు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏంటంటే ఈ వ్యవసాయస్తులు ఏం చేస్తారంటే ఈ అప్పులు తెచ్చేసుకొని పైర్లు వేయటం కానీ పైర్లకు మందు పెట్టడం కానీ అన్నీ చేస్తా అప్పులు చేసేవాళ్ళు కదా. మళ్ళీ పంట రాగానే పంటను అమ్మేసేసి అప్పు తీర్చేవాళ్ళు. కానీ ఇమీడియట్గా 1-2 మంత్స్లోనే మళ్ళీ ఏం చేసేవాళ్ళు, మళ్ళీ వస్తూ ఉండేవాళ్ళు అనమాట. పిల్లలకి మేము అనుకుంటారు మనమే కాకుండా ఎవరైనా, ఏది చాలామంది వస్తున్నారు, ఏవి నేర్పించిపోతున్నారు, నాన్నకి సరిగ్గా లెక్కలే రావు, ఎప్పుడు అప్పులు మోతాయి. అది అది నాకు చాలా చాలా మంది అభిమానులు ఏర్పరిచింది. సో ఇక్కడ కానీ మా ఊర్లో యూకే కానీ యుఎస్ కానీ చాలా మంది అప్పటి నుంచి ప్రతి ఈ కవిత పంపించినప్పుడల్లా చూసి చదువుతూ ఉంటారు.